హలో హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం మై ఫ్యామిలీ ఫ్రెండ్స్ అయితే ఒక మంచి వీడియో అయితే తీసుకొచ్చాను చాలా బాగుంటుంది వీడియో అనేది ఒక త్రీ టైప్ లిరిక్స్ అయితే ఉంటుంది అది కూడా చాలా సింపుల్గా ఉంటుంది పెద్ద టఫ్ కూడా ఏముండదు మీకు కొత్త ఫీల్ అయితే కంపల్సరీ కనిపిస్తుంది ఇంకోటి ఏంటంటే వీడియో లాస్ట్ వరకు అయితే చూడండి కంపల్సరీ ఒక లైక్ అయితే మర్చిపోవద్దు వీడియో చూస్తూనే లైక్ అయితే చేయండి మీకు టూ డేమో చూపిస్తాను కాబట్టి ఏ డేమో నచ్చిందనేది కామెంట్ అయితే చేయండి ఓకేనా కామెంట్ అయితే డెఫినెట్లీ ట్రై చేయండి ఓకేనా డేమో చూడండి

ఫ్రెండ్స్ డెమో చూశారు కదా నేనైతే సాంగ్ అయితే మ్యూట్లో పెట్టాను మ్యూట్లో కంటే నేను కట్ కూడా చేసిన చాలా ఎందుకంటే ఆ సాంగ్ అనేది చాలా లాంగ్ ఉంది ఒకసారి చూడాలని అనుకుంటే టెలిగ్రామ్లో ఈ రెండు డెమోస్ పెడతాను నచ్చింది చేసుకోవచ్చు ఓకే వీడియో అయితే చాలా బాగుంటుంది మీకు ఒక కొత్త ఫీల్ అయితే ఉంటుంది కొత్త అనేది మీకు డౌట్ ఎందుకంటే బ్యాక్గ్రౌండ్ మనకు బ్యాక్ సైడ్లో ఉండడం ఫోటో దానిపైన ఉండడం ఒక త్రీడీ లుక్ అయితే ఉంటుంది చాలా బాగుంటుంది డెఫినెట్లీ ట్రై చేయండి ఇంకోటి ఏంటంటే ఫస్ట్ నుంచి అయితే చూడండి క్లీన్ అండ్ ఎక్స్ప్లెయిన్ అయితే మంచిగానే చేస్తాను కాబట్టి చూడండి ఫస్ట్ ఆఫ్ ఆల్ నేనైతే హోమ్ స్క్రీన్కి అయితే వచ్చి మీకు చెప్తాను ఫ్రెండ్స్ ఇక్కడైతే చూసుకోవచ్చు ఫస్ట్ ఆఫ్ ఆల్ నేనైతే హోమ్ స్క్రీన్కి అయితే వచ్చేసిన హోమ్ స్క్రీన్లో నేను మీకు అయితే ఒకటి చెప్తాను విషయం మీకు మీ దగ్గర ఈ ఫోటో మ్యాప్ లేకపోతే నేను డిస్క్రిప్షన్లో ఒక వీడియో అయితే ఇస్తాను ఆ వీడియో చూసి ఈ ఫోటో మూడేపీకి అయితే డౌన్ చేసుకోండి డౌన్లింగ్ చేసిన తర్వాత ఓపెన్ చేసుకోండి ఓకే ఓపెన్ చేసిన తర్వాత పైన గ్రీన్ కలర్ సారీ బ్లూ కలర్ ప్లెస్ ఉంది కదా దాని అయితే సెలెక్ట్ చేసుకోండి ఇక్కడ మనకు గ్యాలరీ ఆప్షన్లోకి వెళ్ళి ఇక్కడ మనకు చూడండి ఫోటో గ్యాలరీలోకి వెళ్ళిన తర్వాత సారీ గ్యాలరీలోకి వెళ్ళండి వెళ్ళిన తర్వాత మనం ఒక ఫోటో అయితే సెలెక్ట్ చేసుకోండి ఎందుకంటే ఒక ఫోటో బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసుకున్న ఫోటో అయితే కావాలి ఓకే నేను ఒక ఫోటో అయితే సెలెక్ట్ చేసుకుంటున్నా మీరు ఏదైతే గర్ల్ ఫోటో చూసారో సీతారామ మూవీ నుంచి ఓకే ఈ ఫోటో సెలెక్ట్ చేయగానే మనకు ఆటోమేటిక్గా బ్యాక్గ్రౌండ్ అయితే రిమూవ్ చేస్తుంది చూడండి బ్యాక్గ్రౌండ్ అయితే రిమూవ్ చేసింది ఇక్కడ మనకు బ్యాక్గ్రౌండ్ కింద ఉంది కదా దాన్ని సెలెక్ట్ చేసుకోండి ఏరేజ్ మీద అక్క ఇచ్చేసుకోండి బ్యాక్గ్రౌండ్ అయితే రిమూవ్ అయితే చేసింది పైన డౌన్లోడ్ అయి ఉంటుంది అందులోకి వెళ్ళి సేవ్ టు గ్యాలరీస్ చేసుకోండి చేసిన తర్వాత బ్యాక్ వచ్చిండి మళ్ళీ అలర్ట్ మోషన్ యాప్ అయితే ఓపెన్ చేసుకోండి ఓకే ఓపెన్ చేసిన తర్వాత ఇప్పుడు మనం మెయిన్ విషయంలో వద్దాం ఓకే నేను అలర్ట్ మోషన్ యాప్ అయితే డిస్క్రిప్షన్లో ఇచ్చాను లేని వాళ్ళు డౌన్ చేసుకోండి ఇంకోటి కైన్ మాస్టర్ ప్రిషియేట్ కూడా పెట్టాను కాబట్టి చాలామందికి కైన్ మాస్టర్ ప్రిషియేట్ అనేది వర్క్ కావడం లేదని అంటున్నారు సారీ అలర్ట్ మోషన్ వర్ కైన్ మాస్టర్ వర్క్ కావడం లేదని అంటున్నారు నేను నిన్న ఒక వీడియో చేశాను చాలామందికి కొన్ని కొన్ని ప్రాబ్లం అయితే ఉంది ట్రై చేయండి ఆ వర్షన్లో ఏదైనా ఒకటి చూడండి ఓకేనా డిస్క్రిప్షన్లో ఆ వీడియో కూడా లింక్ అయితే ఇస్తాను ఓకే కైన్ మాస్టర్ యాప్ కానీ అలర్ట్ మోషన్ యాప్ కూడా ఇస్తాను ఓకేనా ఫస్ట్ ఆఫ్ ఆల్ మనమైతే ప్లస్ సెకండ్ సెలెక్ట్ చేసుకోండి గ్రీన్ కలర్లో నైన్ ఇయ్ టు సిక్స్టీన్ అయితే సెలెక్ట్ చేసుకోండి క్రియేట్ ప్రాజెక్ట్ క్రియేట్ ప్రాజెక్ట్ సెలెక్ట్ చేసిన తర్వాత ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే బ్యాక్గ్రౌండ్ అయితే పైన సెట్టింగ్ ఐకాన్ ఉంటుంది అందులో వైట్ కలర్ పెట్టుకోండి స్టార్టింగ్లో కూడా పెట్టవచ్చు నేను ఇప్పుడు పెట్టుకున్నాను ఇప్పుడు మనం మెయిన్ విషయంలో వస్తే కింద ప్లస్ సెకండ్ మీడియా చెబునల్ అక్కడ చేసుకొని సాంగ్ యాడ్ చేసుకోండి ఐడియోలోకి వెళ్ళి సాంగ్ అయితే యాడ్ చేసుకోండి మీరు ఏ సాంగ్ మీద అయితే చేయాలని అనుకుంటున్నారో ఆ సాంగ్ అయితే సెలెక్ట్ చేసుకోండి నేనైతే ఆల్రెడీ మీకు సాంగ్ అయితే డిస్క్రిప్షన్లో ఇస్తాను ఇప్పుడు నేను ఒక వీడియోనే యాడ్ చేస్తాను ఎందుకంటే ఈ వీడియోతోటి సాంగ్ తీసుకుంటున్నాను నేను ఎందుకంటే ఇప్పుడు సాంగ్ కూడా యాడ్ చేయాలంటే చాలా లెంత్ అయితే అవుతుంది అంత లెంత్ వేస్ట్ మనకు ఎందుకు ఓకే సాంగ్ నుంచి నేనైతే ఎక్స్ట్రాకైతే అయితే యాడ్ చేసుకుంటాను ఈ వీడియోని డిలీట్ చేస్తాను సాంగ్ అయితే యాడ్ అయితే అయిపోయింది ఇప్పుడు మనం కింద ప్లస్గా మీడియా చేసుకోండి ఫోటో యాడ్ చేసుకోండి ఇక్కడ మీరు ఎవరైతే ఫోటో పెట్టి వీడియో చేయాలని అనుకుంటున్నారో వాళ్ళ ఫోటో సెలెక్ట్ చేసుకోండి అది కూడా బ్యాక్గ్రౌండ్ ఉన్న ఫోటోనే సెలెక్ట్ చేసుకోండి ఇంతకుముందు మీరు ఏదైతే బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేస్తున్నారో అదే ఫోటో నార్మల్ ఫోటోనే యాడ్ చేయండి ఇప్పుడు నేను యాడ్ చేస్తాను చూడండి ఓకే ఇక్కడ చూడండి ఈ ఫోటో అయితే నార్మల్ ఫోటోనే ఉంది ఈ ఫోటోని ఫస్ట్ ఆఫ్ ఆల్ వీడియో లాస్ట్ వరకు అయితే జరుపుకుందాం జరిపిన తర్వాత దీని అయితే మూ సైజ్ తక్కువ చేసుకోండి ఇక్కడ చూడండి మూవ్ అంటే ఆన్సర్లోకి వెళ్ళి సైజ్ తక్కువ చేసుకోండి ఇలా ఇలాగే సైజ్ అయితే తక్కువ చేసిన తర్వాత ఇప్పుడు మనం ఎఫెక్ట్ ఒక వెళ్ళి యాడ్ ఎఫెక్ట్లోకి వెళ్ళిన తర్వాత పైన టైల్స్ ఎఫెక్ట్ అయితే యాడ్ చేసుకోండి ఓకేనా టైల్స్ అయితే స్టాండర్డ్ తోటి యాడ్ చేసిన తర్వాత కింద మిర్రర్ అయితే ఆన్ చేసుకోండి ఇప్పుడైతే మనకు అదే పర్ఫెక్ట్ అయితే వచ్చింది ఓకేనా వచ్చిన తర్వాత ఇప్పుడు మనైతే ఇంకో ప్రాసెస్ చేయాలి ఇప్పుడు ఇదే ఫోటోని డూప్లికేట్ చేసుకోండి ఓకేనా ఈ ఫోటోని డూప్లికేట్ చేశారు కదా ఓకే డూప్లికేట్ చేసిన తర్వాత ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే సారీ ఈ ఫోటోని డూప్లికేట్ చేసిన తర్వాత ఇప్పుడు కలర్ అండ్ ఫీల్ వెళ్ళి మీడియా మీద క్లిక్ చేసుకోండి ఇప్పుడు మీరు ఏదైతే పిఎన్జి ఫోటో చేశారో ఇంతకుముందు మీకు చెప్పాను కదా పిఎన్జి ఫోటో అవసరం ఉంటుంది ఆ ఫోటోని ఇక్కడ యాడ్ చేసుకోండి యాడ్ చేయగానే ఆ ఫోటో వచ్చేసింది దానికి ఎఫెక్ట్ అయితే టైల్స్ ఉంటుంది కాబట్టి దాన్ని రిమూవ్ చేసేయండి చేసిన తర్వాత ఇప్పుడు మనకు పిఎన్జి ఫోటో వచ్చింది బ్యాక్గ్రౌండ్ ఫోటో కూడా వచ్చింది ఓకే ఇప్పుడు మనం మెయిన్ ప్రాసెస్లో వస్తే కింద ప్లస్ కానీ ఒక సేప్ తీసుకోండి ఈ సేప్ని ఇలాగైతే జూమ్ చేసుకోండి ఇలా ఓకే ఇంత అయినా పెట్టుకోవచ్చు ఎంతైనా పెట్టుకోవచ్చు దీని సైజ్ అయితే తక్కువ చేసుకుంటున్నా చూడండి సైజ్ అయితే తక్కువ చేసిన తర్వాత మళ్ళీ బ్యాక్ వచ్చిన తర్వాత సేప్ ఎడిట్ అని ఉంటుంది ఇందులో రేడియన్స్ అనేది ట్వంటీ ఫైవ్ ఉంటుంది కొంచెం ఎక్కువ పెట్టుకోండి ఫిఫ్టీ ఫిఫ్టీ వన్ మధ్యలో అయితే పెట్టుకోండి పెట్టిన తర్వాత ఇక్కడ మీరైతే ఆ హెడ్ సగంలో ఉన్నట్టు పెట్టుకోవాలి ఇక్కడ చూడండి ఆ పైన చూడండి సగం హెడ్ అయితే ఉంది ఇప్పుడు మనం ఆ పిఎన్జి ఫోటో కిందికి తీసుకురావాలి అయితే మనకు పిఎన్జి ఫోటో పైన కనిపిస్తుంది దాని బ్యాక్గ్రౌండ్ అయితే కింద అయితే ఉంటుంది ఇప్పుడు ఆ సేప్ని లాంగ్ ప్రెస్ చేయండి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ సేప్ని వీడియో లాస్ట్ వరకు అయితే జరుపుకోండి ఓకేనా జరిపిన తర్వాత స్టార్టింగ్లో వచ్చి ఆ షేప్ని లాంగ్ ప్రెస్ చేయండి దాని కింద బ్యాక్గ్రౌండ్ ఉన్న ఫోటోని లాంగ్ ప్రెస్ చేయండి ఇవి రెండైతే ఇలాగైతే టిక్ చేసుకోండి టిక్ చేసిన తర్వాత పైన మనకు నాలుగు ఆప్షన్ అయితే కనిపిస్తుంది డిలీట్ పక్కన త్రీ ఆప్షన్ అందులో సెంటర్ ఆప్షన్ని క్లిక్ చేసుకోండి క్లిక్ చేసుకుంటే ఇలాగైతే వచ్చింది చూడండి ఓకే ఇలాగైతే పర్ఫెక్ట్గా అయితే వచ్చింది ఇప్పుడు మనమైతే ఒక ప్రాసెస్ చేయాలి ఏంటంటే ఒకవేళ మీ ఫోటోని ఇంకా మీకు హెడ్ ఇంకా బాగా కనిపించాలంటే ఇంకా కొంచెం పెంచుకోవచ్చు కానీ ఆ క్వాలిటీ అనేది పర్ఫెక్ట్ అయితే మ్యాచింగ్ కాదు కాబట్టి అలాగే ఉంచండి ఓకేనా ఉంచిన తర్వాత ఇప్పుడు మనం మెయిన్ ప్రాసెస్లో వస్తే ఇప్పుడు మనం ఏదైతే ఫోటో అండ్ ఇదైతే బాగా సెట్ అయింది దీనికి బార్డర్ అండ్ షాడో యాడ్ చేసుకోవాలి కింద గ్రూప్ ఏదైతే అయిందో దాన్ని సెలెక్ట్ చేసుకోండి షాడో బార్డర్ అండ్ షాడో ఉంది అందులోకి వెళ్ళండి ఇక్కడ టూ బాక్స్ కనిపిస్తుంది రైట్ సైడ్లో ఇందులో కింది బాక్స్ని క్లిక్ చేసుకోండి బార్డర్ ఆప్షన్ అయితే వస్తుంది షాడో ఆప్షన్ దీని అయితే ఎనేబుల్ చేసుకోండి ఎనేబుల్ చేసిన తర్వాత దీని అయితే మీరు అయితే ఎగ్జాంపుల్గా సిక్స్టీ సిక్స్టీ ఫైవ్ వరకు అయితే పెట్టుకోండి అయితే మనకు బార్డర్ అయితే యాడ్ అయితే అయిపోయింది ఆర్డర్ అయిన తర్వాత ఇక్కడ చూడండి డీ లుక్ అయితే వస్తుంది ఇప్పుడు ఓకే చాలా బాగా అయితే సెట్ అయింది ఇప్పుడు మనకు మెయిన్ పాయింట్లో వస్తే కింద ప్లస్ సెకండ్ టెక్స్ట్ ఆప్షన్లోకి వెళ్ళి సాంగ్ యాడ్ చేసుకోండి ఓకేనా సాంగ్ అంటే మీరు ఏ సాంగ్ అయితే యాడ్ చేశారో ఓకే నేనైతే ఈ వీడియోకి ఏదైతే సాంగ్ ఇచ్చానో అవైతే డిస్క్రిప్షన్లో ఇస్తాను ఎవడరా ఇవడ్రా నువ్వు ఇంకోటి సీతారామ మూవీ నుంచి ఆ రెండు సాంగ్స్ అయితే ఇస్తాను ఈ రెండు సాంగ్స్ కావాలంటే ఈ రెండు సాంగ్స్ అయితే యూజ్ చేసుకోవచ్చు ఒకవేళ నేను ప్రాజెక్ట్ కూడా ఇచ్చాను ఫుల్ ప్రాజెక్ట్ అనేది రెండు ఒకటి బాయ్స్ ప్రాజెక్ట్ ఇంకోటి గర్ల్స్ ప్రాజెక్ట్ అని ఇచ్చాను ఎక్స్ఎమ్ఐల్ ఇవి రెండైతే ఉంటుంది కాబట్టి మీరు ఏదైనా పెట్టుకోవచ్చు కానీ ఇలా చేసుకుంటేనే మీకు బాగుంటుంది అలా చేస్తే మీకు మెల్లీ ప్రాబ్లం అయితే వస్తుంది ఓకే ఎప్పుడైతే మనకైతే ఇలాగైతే ఉంది కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ టెక్స్ట్లోకి వెళ్ళిన తర్వాత ఎడిట్ టెక్స్ట్లోకి వెళ్ళిన తర్వాత ఫస్ట్ ఆఫ్ ఆల్ లిరిక్స్ రాసుకోండి నేనైతే లిరిక్స్ అయితే ఆల్రెడీ కాపీ చేసుకొని పెట్టుకున్నాను ఓకేనా ఆ లిరిక్స్లో ఈ లిరిక్స్ అయితే సెలెక్ట్ చేసుకుంటున్నా సెలెక్ట్ చేసిన తర్వాత లేకపోతే నేను ఓన్గానే రాస్తాను చూడండి ఏదైనా ఒక చిన్న లెటర్స్ అయితే ఓ సీత ఓకే పెట్టిన తర్వాత పైన మనకు కలర్ ఆప్షన్లోకి వెళ్ళి వైట్ కలర్ పెట్టుకోండి ఇక్కడ మనకు రోబోట్ రెగ్యులర్ ఉంటుంది అందులోకి వెళ్ళిన తర్వాత మీకు నచ్చిన ఫాంట్ అయితే యూస్ చేసుకోవచ్చు ఈ వీడియోకి నేనైతే ఏదైతే యూస్ చేసినానో మీరు డెమోలో చూసారో ఆ ఫాంట్ లింక్ అయితే వీడియో కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది డౌన్లిండ్ చేసుకోండి ఇక్కడ మనకు ఫాంట్ పక్కన ఒక లైన్ కనిపిస్తుందా మీకు ఐదారు లైన్స్ దాన్ని క్లిక్ చేసుకోండి ఓకే అయితే సెంటర్లో వచ్చేస్తుంది వచ్చిన తర్వాత దీనికి మళ్ళీ కొంచెం జూమ్ చేద్దాం టెక్స్ట్ని జూమ్ చేసిన తర్వాత కిందికి తీసుకుందాం ఇక్కడైతే తీసుకురండి తీసుకొచ్చిన తర్వాత వీడియో లాస్ట్ వరకు అయితే జరుపుకోండి లేయర్లోకి వెళ్ళి ఈ ఆప్షన్ క్లిక్ చేసుకోండి జరిపిన తర్వాత ఇప్పుడు మనకు టెక్స్ట్ అయితే యాడ్ అయితే అయిపోయింది ఓకే ఇప్పుడు మనం ఏం చేద్దాం అంటే టెక్స్ట్ అయితే వినండి ఇప్పుడు మనకు ఓ సీత అనేది ఇక్కడి వరకు వస్తుంది దాని తర్వాత వద్దలని అనే డైలాగ్ అయితే ఉంటుంది కాబట్టి ఇక్కడ నుంచి వద్దల ఓకే ఏదో ఒకటిది పెట్టుకుంటున్నా ఓకే వదలనే ఓకే పెట్టిన తర్వాత ఇక్కడ మనకైతే ఓ సీత వదలనే దాని తర్వాత ఇంకో ఏదో ఉంది నేనే మర్చిపోయాను ఇక్కడ నుంచి లిరిక్స్ ఎంత అయితే ఉందో అంతవరకు చూసుకోండి సాంగ్ వినండి అర్థమైపోతుంది మీకు ఇలాగైతే వచ్చింది ఇలాగైతే వచ్చిన తర్వాత దీనికైతే మనం యానిమేషన్ పెడదాం మీకు యానిమేషన్ పెట్టాలంటే పెద్ద చేంజెస్ అయితే ఏముండదు మీకు సేకే పెట్టే ప్రాజెక్ట్ అని ఒకటి ఇచ్చాను సార్ టెక్స్ట్ ప్రాజెక్ట్ అని అదైతే ఓపెన్ చేసుకోండి మీరు ఓపెన్ చేసుకుంటే టెక్స్ట్ యానిమేషన్ ఉంటుంది దాంతోపాటు ఫోటోకి యానిమేషన్ కూడా ఉంటుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫోటో ఫోటో యానిమేషన్ సెలెక్ట్ చేసుకోండి ఇఫెక్ట్ ఆప్షన్లోకి వెళ్ళి కాపీ చేసుకోండి మీరు రెడీ చేస్తున్న ప్రోడక్ట్ అయితే ఓపెన్ చేసిన తర్వాత కింద మనకు పిఎన్జి ఫోటో ఏదైతే ఉందో దాన్ని పేస్ట్ చేయండి ఫస్ట్ ఓకే దాని కింద గ్రూప్ కూడా ఉంది గ్రూప్ని కూడా పేస్ట్ చేయండి రెండు పేస్ చేయగానే మనకు ఇలాగైతే చూడండి చాలా మంచి లుకింగ్ అయితే ఉంటుంది ఇప్పుడు మళ్ళీ బ్యాక్ వద్దాం మళ్ళీ టెక్స్ట్ ప్రీసెట్లోకి వెళ్ళిన తర్వాత పైన టెక్స్ట్ యానిమేషన్ కూడా ఉంటుంది దాన్ని సెలెక్ట్ చేసుకోండి కాపీ చేసుకోండి దీన్ని మళ్ళీ మీరు ఎడిట్ చేస్తున్న ప్రాజెక్ట్ ప్రాజెక్ట్ అయితే ఓపెన్ చేసిన తర్వాత ఏవైతే టెక్స్ట్ యాడ్ చేసామో దాన్ని పేస్ట్ చేసుకోండి ఓకే ఇలా ఓకే పేస్ట్ చేసిన తర్వాత కూడా మీకు ఇంకోటి చెప్తాను ఫస్ట్ ఆఫ్ ఆల్ పేస్ట్ అయితే చేసుకోండి దీనికి బార్డర్ అండ్ షాడో పెట్టుకోండి బార్డర్ షాడో పెట్టుకోండి షాడోలోకి వెళ్ళిన తర్వాత ఈ బాక్స్ని క్లిక్ చేసుకోండి షాడో ఎనేబుల్ చేసుకోండి ఓకే ఒక ఫిఫ్టీ పెట్టుకోండి సెవెంటీ పెట్టుకోండి దాని తర్వాత కలర్లోకి వెళ్ళి వైట్ కలర్ పెట్టుకుంటే షాడో అయితే చాలా బాగుంటుంది ఓకే ఇదే షాడోని మీరు ప్రతి ఒక్క ఫోటోకి అయితే చేసుకోవచ్చు ఓకే ఇక్కడ చూడండి దీంతో మీ ఎడిటింగ్ కంప్లీట్ అవుతుంది ఇంకోటి మీరు పార్టికల్ వీడియో కూడా ఇస్తాను నేను చాలా బాగుంటుంది ఆ పార్టికల్ వీడియో కావాలంటే మీరు యాడ్ చేసుకోండి బ్లెండింగ్లోకి వెళ్ళి లైటింగ్లోకి వెళ్ళి స్క్రీన్ చేసుకోండి అంతే ఉంటుంది పైన సేర్ అయికేళంటు ఉంటుంది ఒక మంచి కార్డులో మీకు నచ్చిన సాంగ్ తోటి కూడా చేసుకోవచ్చు ఇంకోటి మెయిన్ విషయం ఏంటంటే మీరు డెమోలో ఏదైతే టూ వీడియోస్ చూసారో ఆ టూ వీడియోస్ అనేది నేను డిస్క్రిప్షన్లో ఇచ్చాను అవి మీరు ఫొటోస్ రీప్లేస్ పెట్టుకొని కూడా చేసుకోవచ్చు కానీ ఇలా చేసుకొని చేసుకోండి చాలా బాగుంటుంది ఓకే ఇంకోటి కైన్ మాస్టర్ పీసా కూడా డిస్క్రిప్షన్లో ఉంది ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ ఇంకో మంచి మళ్ళీ కలుద్దాం జై హింద్